ఆ డాక్టర్ మాట్లాడమని వీళ్ళ కాల్ చేసినందుకు చెప్పుతో ఆ డాక్టర్ను కొట్టాలి. నా మామరా మామా, మామా ఒక నిమిషం లైన్లో ఉండు, పైకి రా. ఏంటక్కా? మేఘాలు అలచడి చేస్తున్నా, ఏ వాగు పరుగులు తీస్తున్నా, అవంపులో అసంపులో నీ వంక చూస్తున్నా, నీ పేరు ప్రేమ. మామా చెప్పరా, ఎంత సంతోషంగా పాడుతుంటే ఏంటి అడగవా? ఏంటో చెప్పరా రే. ఈ రోజు నాకు నిశ్చితార్థం రా. ఏంటి నిశ్చితార్థమా? ఏంటి అంత షాక్ అవుతున్నావు? నాకు పిల్లని ఎవడిచ్చాడనా? లేదురా సారీ, ఏదో టెన్షన్ లో. కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ ఏంటి అలా చెప్తున్నావు? సరే వాయిస్ ఎందుకు డల్గా ఉంది? రే ఏడుస్తున్నావా? ఏ నా తొట్టుదా నీకు? రే ఎందుకు రా ఏడుస్తున్నావు? దివ్య ఉంది కదా, వదిలేసి పోయిందిరా. ఏంటి మన దివ్యానా? ఇద్దరు సిన్సియర్ గా లవ్ చేసుకున్నారుగా, పోయిన నెల కూడా కాంపౌండ్ ఎగిరి దూకి కిస్ కిస్ అంతా వేస్టా? అవునరా, ఇంతకు ముందు అంతా అలా చేస్తే అమ్మలేక ఫీల్ అయ్యి ఏడుస్తారు, ఇప్పుడు కుర్రాళ్ళు ఏడ్చే పరిస్థితి వచ్చిందిరా. ఏంట్రా సీరియస్ గా మాట్లాడుతున్నాను, నవ్వుతున్నావు? రే సారీ మామ వచ్చేసింది. అది ఎలా వస్తుంది టక్కునే? వద్దురా, నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు, వదిలేరా. పెళ్లికి నేనుంటాను, నా దగ్గర తీసుకున్న 5000 చదింపులుగా ఉంచుకో. రే పిచ్చోళ్ళ మాట్లాడుకో, నీ అందానికి అమ్మాయిలు దొరకరా ఏంటి? నీ పర్సనాలిటీకి బోల్డ్ మంది పడతారా? రే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను పర్సనాలిటీ చూసి రావడానికి? మనసును చూసి రావాలరా. వస్తుందిరా. వస్తుంది, మరి నాకు కూడా లవ్ ఫెయిల్యూర్. లవ్ చేసిన అమ్మాయి కంటే సూపర్ అమ్మాయి నాకు దొరికిందిగా, వాట్సాప్ లో ఫోటో పంపిస్తాను చూసి చెప్పు. అలాగే నీకు దొరుకుతుంది, అర్థమైందా? అర్థమైందిరా. నువ్వు అమ్మాయి దొరికిన సంతోషంలో ఉన్నావు, నేను నిన్ను డిస్టర్బ్ చేసినట్టున్నాను, నువ్వు సంతోషం. రే ఏంట్రా చెప్పిన మాటే చెప్తావు? లేదురా, నేను ఎలా ఉండే ఉన్నా నీకు తెలుసు కదరా. కాస్త వెయిట్ చేయి, నా బుడ్డి వచ్చింది, నేను నీతో తర్వాత మాట్లాడనా. చావబోతున్నాను అంటున్నాను, నువ్వు తీరిక మాట్లాడదా అంటున్నావు? నన్ను చంపుతున్నాడే మావా, నాకు తెలుసురా నువ్వు జోక్ చేస్తున్నావని. రే అయితే నేను ఇంతసేపు కామెడీ చేశాను అనుకుంటున్నావా? మావా నీ గురించి నాకు తెలియదేంటి, ఒక 10 నిమిషాలు మాట్లాడతానరా. పోరా పో, నీ పెళ్ళని చేరబెట్టుకుని వెనకాలే తిరుగు. మర్యాదగా మాట్లాడు. నువ్వు ఫోన్ చేయగానే నేను ఫోన్ తీశాను, కానీ నేను చేసినప్పుడు నువ్వు ఎన్నిసార్లు కట్ చేసావు. అంతేకాకుండా తను నాతో జీవించేది, దివ్యాలా పారిపోయేది కాదు. ఏంటి మామా ఇలా మాట్లాడుతున్నావు? రే సారీరా. లేదురా నువ్వు కరెక్ట్ గానే అన్నావు, నేను చావడం కరెక్ట్ అని నీ మాటలను తెలుస్తుంది. రే ఏదో కోపంలో చెప్పాను. నువ్వెక్కడో తినగరా మాట్లాడుకుందాం. అదేలే మామా, ఫిగర్ రాగానే ఫ్రెండ్ పరువు తీస్తున్నారు. మామా తను ఫిగర్ కాదు. ఫిగర్ కాకపోతే నీ పెళ్ళ వెంటి వేస్ట్ పీసా? రే తను నా ఫ్యూచర్ వైఫ్ అంటున్నాను. రే అదంతా పెళ్లి తర్వాత, రేపే నీ మోహన్ నచ్చుగా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో పారిపోతే అప్పుడే చేస్తారా? ఏమన్నారా నీ అందరూ దివ్యాలాగే అనుకుంటున్నావా? సారీ. ఏమైంది, ఎందుకు ఇంత టెన్షన్? ఏం లేదులే. నాతో చెప్పకూడదు అనుకుంటే పర్లేదులే. ఏయ్ అలాంటిదేం లేదు, నా ఫ్రెండ్ ఒకడు, ఛా వాడొక ఫ్రెండే కాదు, వీడొక అమ్మాయిని లవ్ చేశాడు, ఆ అమ్మాయి వీడిని లవ్ చేసి ఇంకోటిని పెళ్లి చేసుకుంటుందట, అందుకే ఫోన్ చేసి చేస్తానని చెప్పి నన్ను చంపుతున్నాడు. అయితే చచ్చిపోరా అన్నది వాణ్ణి? ఎందుకలా అన్నారు? వాడేమన్నాడో తెలుసా? అబ్బో వద్దు. తను ఏమైనా అనుండొచ్చు, కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఇలా మాట్లాడారేంటండి? ఒకవేళ తను నిజంగానే సూసైడ్ చేసుకుని చచ్చిపోతే మీరలా అన్నందువల్ల చచ్చిపోయిన అందరూ అన్నారు. వాడు లవ్ ఫెయిల్యూర్ అందుకే చచ్చిపోతున్నాడు, దానికి నేనేం చేశాను? ఇలా పోలీసులు అనుకుంటారా? సూసైడ్ చేసుకున్న వాడు ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, వాడి కాల్ లిస్ట్ లో ఎవరికి చివరిగా కాల్ చేశాడు, వాడి కాల్ రికార్డింగ్ అన్నిటినీ చూస్తారు. పైగా మీరు తనతో చస్తే చావురా అని చెప్పారు కదా, అందుకే అంటున్నాను. నువ్వు డిటెక్టివ్ నవల్స్ చదువుతావా? నేనా నవల్లేమీ చదవలేదండి, మా నాన్న పోలీసే కదా, ఆయన సూసైడ్ అటెంప్ట్ కేసులని ఎలా డీల్ చేస్తారో నాకు బాగా తెలుసు, అందుకే అంటున్నాను. అతనికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. నేను చేయను, వాడు చావడం మనల్ని చంపుతాడు. చెప్పాల్సినవన్నీ చెప్పాను, తర్వాత మీ ఇష్టం.